తదుపరి వృషిక రాశి కీలక నిర్ణయాల్లో భాగస్వామి నిర్ణయాలు తీసుకుంటారు శత్రువర్గం సృష్టించే సమస్యలు అధిగమిస్తారు చర్చాగోష్ఠుల్లో చురుగ్గా పాల్గొంటారు ఉత్తర పరిచితులు సాగిస్తారు పన్నులు వసూలు చేసే అధికారుల నుండి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టండి సేవాధర్మం పాటించని జీవితం వ్యర్థమని భావిస్తారు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు కుంభా నక్షత్రంలో పుట్టారు సింహరాశి లగ్నం మిథున లగ్నం ప్రస్తుతం రాహుమార్దశ నడుస్తుంది ఆరోగ్యపరంగా న్యాయపరంగా చిక్కులు ఉన్నప్పటికీ ఎన్నికల పరంగా విజయం సాధిస్తారు అందులో ఏమాత్రం సందేహం లేదు ఇక మమతా బెనర్జీ అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి లగ్నం వృషభ లగ్నం ప్రస్తుతం ఆమె శనిగ్రహ నియంత్రణలో ఉన్నారు అనుకూలమైనటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల తిరిగి ఆమె పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అవుతారు ఈ రకంగా గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల విశేషమైనటువంటి రాజయోగాలు కలిగిన సందర్భాలు ఎంతో మంది జాతకాలు ఎన్నో ఉన్నాయి కనుక గ్రహానుకూలత చాలా ముఖ్యం గ్రహశాంతి చేయించుకోవడం అనేది చాలా అవసరం ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించాలి।